హాయ్ హలో నమస్తే, అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో ఏంటి, బ్యాగ్ వేసుకున్నాడు, చేతి గ్లౌజ్ వేసుకున్నాడు, సైకిల్ ఎక్కాలనుకుంటున్నారా? ఏం లేదండి, పార్ట్ టైంకి వెళ్తున్నా. సో ఇక్కడ నేను పార్ట్ టైం ఎలా చేస్తాను అది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా వరకు జనరల్గా మనకు చాలామంది అడుగుతున్నారు కదా, అన్న పార్ట్ టైం ఎలా చేస్తారు అని చెప్పి. సో దానికోసం మీకు చూపిస్తే సరిపోతుందని చెప్పి చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను నేను. సో పార్ట్ టైంకి బయలుదేరుతున్నాం. సో పార్ట్ టైం అంటే ఏం లేదండి, గ్లో ఓకే. సో అంటే ఫుడ్ డెలివరీ జాబ్ ఇది. సో బ్యాగ్ వేసుకొని బయలుదేరుతున్నాం చూడండి, అందరూ అదే చేస్తాం మేము. సో దానికోసమే బయలుదేరుతాం, చూపిస్తాం మాట్లా తర్వాత. వీడియో ఎన్ని వరకే చూడండి, ఎన్ని వరకు చూసి వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే సైకిల్ పైన చేస్తాను, నార్మల్ మాన్యువల్ సైకిల్ పని చేస్తాను. ఈ డెలివరీ డైలీ ఒక 2 to 3 hours చేస్తాను అనమాట. సో ఓవరాల్గా మనం ఈ 2 to 3 hours చేస్తే మనకు ఒక యావరేజ్గా మినిమం 10 euros అలా వస్తుంది. అండ్ మనం సైకిల్ కూడా 10 to 15 kilometers సైకిల్ దొక్కాల్సి వస్తుంది. సో ట్రస్ట్ మీ అంత ఈజీ కాదు, 10 to 15 kilometers సైకిల్ దొక్కాలి. సో అర్థం చేసుకోండి, 10 to 15 kilometers సైకిల్ దొక్కాలంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. సో మీరు కూడా మీరు వచ్చినా కానీ ఇదే చేయాల్సి వస్తుంది, పార్ట్ టైం అని అడుగుతున్నారు కదా. సో మీరు వచ్చినా కానీ మ్యాక్సిమం ఇవే చేయాల్సి వస్తుంది పార్ట్ టైం అంటే. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంత హార్డ్ ఉంటుందో ఎలా ఉంటుందో అనేది. సో సింప్లీ జస్ట్ ఇక్కడ వచ్చి పార్ట్ టైం చేసుకున్నా చేసేసుకుంటా అనే మైండ్ సెట్ మాత్రం పెట్టుకోకండి, సరేనా? అండ్ ఈ జాబ్ ఎలా ఉంటుందంటే సేమ్ మనం మనకు స్లాట్స్ వస్తుంటాయి పర్ డేకి, ఈ టైంలో స్లాట్స్ అని ఉంటుంది, ఆ టైంలో మనం స్లాట్స్ బుక్ చేసుకోవాలి. అండ్ ఆ స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత మామూలు లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి చెక్ ఇన్ చేసుకోవాలన్నమాట. చెక్ ఇన్ చేస్తే మనకు ఆర్డర్స్ వస్తుంటాయి, ఆర్డర్ వస్తే ఆ రెస్టారెంట్ వెళ్ళి పిక్ చేసుకొని ఆ డెలివరీ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్కి వెళ్ళి డెలివరీ చేయడం అంతే అనమాట, సింపుల్ ఇది. బట్ ఒక్కోసారి దగ్గర వస్తుంది, ఒకసారి దూరం వస్తుంది, ఎలా మనకు ఎంత దూరం వచ్చినా చేయాలన్నమాట. ఒకవేళ కావాలంటే రిజెక్ట్ చేసుకోవచ్చు, రిజెక్ట్ చేసి కూర్చోవచ్చు, రిజెక్ట్ చేసి కాలేజ్ కూర్చోవచ్చు అనమాట. తర్వాత మనకు ఆర్డర్స్ రావు, ఒకసారి వస్తుంది ఒకసారి రాకపోవచ్చు. అండ్ ఆ టైం అయిపోయింది అనుకోండి, మన స్లాట్ అయిపోతే మనం ఇంకా ఆర్డర్స్ చేసుకోలేమన్నమాట, ఆర్డర్స్ ఇంకా జస్ట్ అంతే, అక్కడితో మన డే ఎండ్ అయిపోయినట్టే అంతే స్లాట్ అయిపోతే. సో మనకైతే ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది డెలివరీ, ఐ మీన్ ఇది పికప్ లొకేషన్ ఇది, అండ్ ఈ గ్రీన్లో ఉండేది డెలివరీ లొకేషన్స్ అనమాట. సో ఇది డబుల్ ఆర్డర్, ఇది ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడ రెండు దాంతో డెలివరీ చేయాలి. దీనికి ఎంత ఇస్తున్నాడంటే చూడండి, 5.23 euros ఇస్తున్నాడు ఈ డబుల్ ఆర్డర్ చేస్తే. దీని కిలోమీటర్స్ వచ్చి 3 kilometers ఉంది రెండు కలిపి, మొత్తం కలిపి. సో దీనికి అంత ఇస్తున్నాడు. సో ఆర్డర్ పిక్ చేసుకొని ఆ డెలివరీ లొకేషన్కి వచ్చానమాట, ఇదే ఆ డెలివరీ లొకేషను. సో ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఆర్డర్ డెలివరీ చేయాలంతే అండి. సో ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసాను, ఇంక నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తున్నాను అనమాట ఇవ్వడానికి. సో నేనేమనుకుంటున్నా అంటే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో పార్టింగ్ గురించి కానీ లేకపోతే వీసా గురించి కానీ ఏమేమి డౌట్స్ ఉన్నాయో మీరు ఈ వీడియో కింద కమెంట్ చేస్తే నేను హైయెస్ట్ ఉన్న కమెంట్స్ని తీసుకొని ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూస్ ఉంటారు కదా అలా చేసి ఒక వీడియో చేస్తాను. సో మీరైతే కమెంట్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయో కానీ అందరూ ఏం డౌట్స్ ఉన్నాయో ఎన్ని డౌట్స్ ఉన్నాయో కమెంట్ చేయండి, దాంతో నేను జనరల్గా ఉన్న డౌట్స్ని పిక్ చేసుకుంటాను అనమాట. లైక్ కొన్ని క్వశ్చన్స్ని పిక్ చేసుకొని ఒక ఫ్రీక్వెంట్ దానికి ఆన్సర్స్ చేస్తాను నేను, ఒక సపరేట్గా వీడియో చేస్తాను దానికి. ఎందుకంటే మీరు ఒక్కొక్క చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కరు చేస్తే మళ్ళీ గుర్తునొచ్చు గుర్తులేకపోవచ్చు. సో ఇలా కమెంట్ చేశారనుకోండి, సో అందరికీ జనరల్గా ఏం డౌట్స్ ఉన్నాయో వాటిని తీసుకొని నేను దాన్ని సపరేట్గా వీడియో చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో మీలో మీకు ఎవరెవరికి ఎంత ఏమేమి డౌట్స్ ఉన్నాయో అండ్ ఎంత క్లారిటీ ఇవ్వాలో నాకు అర్థమవుతుంది, నేను సపరేట్గా వీడియో చేస్తే మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆ 2 orders అయితే అయిపోయింది, తర్వాత ఇంకో ఆర్డర్ లేదు, ఇంకేం లేదు. సో ఇంకా ఖాళీగా తిరుగుతూ ఉండాలా లేదా ఏదో ఒక మంచి మెగ్డీ దగ్గరికి వెళ్ళి ఒక వెయిట్ చేస్తూ ఉంటే వస్తే రావచ్చు, రాకపోతే లేదు అంతే, ఇంకా మన లక్ డిపెండ్స్ ఆన్ లక్ అనమాట అది. సో ఇంక ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా మెగ్డీ దగ్గరికి నేను. సో ఇదేనా సైకిల్, దీంట్లో నేను చేస్తున్నాను అనమాట.
అయిపోయింది ఇవాళకైతే నాది వర్క్ అయిపోయింది. సో టైం 9:30 అవుతుందన్నమాట. నేను ఇవాళ ఓన్లీ 7:30 to 9:30 చేశాను. జస్ట్ 2 hours నాకు స్లాట్స్ వచ్చాయి, 2 hours చేశాను. ఇంకా అయిపోయి ఇంకా ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇవాళ నా మొత్తం కలిపి 10 euros వచ్చింటుంది. 10 euros అంటే 900 rupees అనమాట.